Hey, hi! Namaste one and all. This is Mukesh Bijja from Sai Medha East Side Koti, Hyderabad. Are you really passionate to do CMA Computer Science in Osmania University? Osmania University lo meeku Computer Science cheyalani real ga meeru passionate ga unnara? Definitely ee video complete ga thoroughly watch cheyandi at the end of the session. Okay? Ee video lo em cheyabothunante nenu 2020 provisional allotments evaithe jarigayo ఎవరికి స్టూడెంట్స్ జరిగాయి అండ్ బేసిస్ ఆఫ్ ర్యాంక్ ఏ ర్యాంక్స్ జరిగాయి అండ్ బేసిస్ ఆఫ్ కేటగిరీ ఏ కేటగిరీస్లో జరిగాయో మనం చూడబోతున్నాం. ఓకే రైట్, మనము లాటర్ ఎంట్రీగా బీటెక్ సెకండరీలోకి వస్తాం. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి వస్తారు. ఎంసెట్ ర్యాంక్ ఉపయోగించుకునే వాళ్ళు బీటెక్ ఎంట్రీ ఇస్తున్నారు. ఉస్మానియాలో కూడా మనకు సీట్స్ అలొకేషన్ బేస్డ్ ఆన్ ఎంసెట్ ఉంటాయి. అయితే జనరల్గా డిప్లొమా సెకండ్ ఇయర్ లాటర్ ఎంట్రీ అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా 6 అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. సడన్లీ 6 అడ్మిషన్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఏవైతే అడ్మిషన్స్ రాశానో బోర్డు పైన మీకు 23 అడ్మిషన్స్ రాశాను. అంటే సిఎస్సి బ్రాంచ్లో ఉస్మానియా యూనివర్సిటీలో 2020లో డిప్లొమా చేసి ఈసెట్ ఎగ్జామ్ రాసి అలాట్ అయిన వాళ్ళు ఎంతమంది? 23 మెంబర్స్. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు దెర్ విల్ మల్టిపుల్ ఆప్షన్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఎంసెట్ ఉంటుంది, ఐఐటి ఉంటుంది, విజ్ఞాన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాళ్ళు డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు డెఫినెట్గా ఎంసెట్ అనేది ప్రయారిటీ బేసిస్లో ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టుకొని ఉస్మానియాలో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఫర్ ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. అయితే కొంతమంది నచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతారు. లేదు ఉస్మానియా కన్నా బెటర్ కాలేజ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎవరైనా బెటర్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనిపించినప్పుడు మైగ్రేట్ అవుతారు. అలా మైగ్రేట్ పాసిబిలిటీ ఉన్నవాళ్ళు, లేదు డిఫరెంట్ రీజన్స్ వల్ల అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, వెకేట్ చేసిన వాళ్ళు ఆ అడ్మిషన్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఇంకెవరికి ఇవ్వకుండా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకంటే అప్పటికే ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కూడా అయిపోతే ఆల్మోస్ట్ సో ఫేజ్ అన్నీ అయిపోతాయి కాబట్టి ఇంకా పాసిబిలిటీ ఏం లేకపోవడం వల్ల ఎవరికి అలొకేట్ చేయరు. ఆ సీట్స్ ఎక్స్ట్రాగా ఏవైతే మిగిలినాయో ఫస్ట్ ఇయర్లో అవి డిప్లొమా వాళ్ళకి ఇస్తున్నారు. సో 2020లో చూసుకుంటే సిఎంఈ బ్రాంచ్లో అక్షరాల 23 మంది డిప్లొమా చేసి ఈసెట్ ఎగ్జామ్ రాసి అలాట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఇది ఎవ్రీ ఇయర్ 23 మెంబర్స్ ఉంటారన్న గ్యారంటీ మాత్రం లేదు. దెర్ ఇస్ నో మ్యాండేట్ రూల్ టు హ్యావ్ అట్లీస్ట్ 20 స్టూడెంట్స్ ఇన్ సిఎంఈ ఇన్ OU. బట్ దెర్ ఇస్ అ వన్ మ్యాండేట్, దెర్ షుడ్ బి అట్లీస్ట్ 6 సీట్స్ ఆఫ్ సిఎంఈ ఇన్ OU. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 6 సీట్స్ బేస్డ్ ఆన్ డిప్లొమా ఈసెట్ నుంచి ఎవరైతే వస్తారో లాటర్ ఎంట్రీగా వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. రైట్, 6 తర్వాత ఉన్నదేంటి అది మన అదృష్టం అనుకోవచ్చు. 6 తర్వాత ఉందంటే మనకు పాసిబిలిటీ ఉన్నట్టే. అంటే నీ ర్యాంకు ఎంతో కొంత ర్యాంక్ చిన్న వచ్చి, అంటే చిన్న నా మీనింగ్ ఏంటంటే ర్యాంక్ నీకు టాప్ 10లోనో టాప్ 100లో రాకుండా ఎక్కువ వచ్చిన వాళ్ళకు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే అవకాశం ఉంది. ఆ అదృష్టం బేస్లో ఉండదు. ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం. రైట్, అలాట్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ జే భరత్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయికి 6th ర్యాంక్ వచ్చింది సిఎస్సిలో. సో ఈ కేటగిరీ వచ్చేసరికి అబ్బాయి యాక్చువల్గా బీసీబీకి చెందినవాడు. బట్ సీట్ అలాట్ అయింది మాత్రం బీసీబీ కేటగిరీ కింద కాదు, ఓసీ కేటగిరీ కింద. ఓసీ మీన్స్ వాట్ అంటే జనరల్ అందరూ వచ్చేస్తారు. ఓసీ జనరల్ ఓసీ అంటున్నాం అంటే ఓ ఇప్పుడు బీసీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అంటే బీసీ బీనే కాదు, ఏ బిసిడిఈ ఉంటారు కదా, అందరినీ కన్సిడర్ చేసుకుని ఆయన అందరిని ఓలాప్ చేసి ఇతనికి అలాట్ జరిగింది. ఇక్కడ ఈవెన్ దో ఈజ్ బిలాంగ్స్ టు బీసీబీ, ఈ అలాటెడ్ సీట్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఓసీ జనరల్. కమింగ్ టు కే ఐశ్వర్య, షీ సెక్యూర్డ్ 9th ర్యాంక్ వచ్చింది తనకి. షీ బిలాంగ్స్ టు బీసీడీ కమ్యూనిటీ అండ్ షీ ఆల్సో సెక్యూర్డ్ అలాటెడ్ సీట్ ఇన్ ఓసీ గర్ల్స్ కేటగిరీ. అంటే వీళ్ళిద్దరికీ బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా ఆ రిజర్వేషన్స్ లేకుండా ఓసీ కేటగిరీలోని సీట్ అలాట్ జరిగింది. అలాగే బి ప్రవీణ్ విషయానికి వస్తే బీసీబీ ఉన్నాడు, 10th ర్యాంక్ వచ్చింది అబ్బాయికి. ఈ అబ్బాయికి బీసీబీ క్యాప్ జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద సీట్ వచ్చింది. ఈవెన్ దో బెటర్ ర్యాంక్ ఉన్న ఆయనకి క్యాప్ ఎలిజిబిలిటీ రిజర్వేషన్ వచ్చింది. క్యాప్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆర్మ్డ్ ఫోర్సెస్ రిజర్వేషన్స్ ఉంటాయి, ఫిజికల్ హ్యాండిక్యాప్ రిజర్వేషన్స్ ఉంటాయి, ఎన్సీసీ ఉంటాయి, స్పోర్ట్స్ కోటా ఉంటాయి, ఇవన్నీ రిజర్వేషన్స్ ఉంటుంటాయి. ఇక్కడ ఈ అబ్బాయికి క్యాప్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్ బేసిస్లో ఈ అబ్బాయికి అలాట్మెంట్ జరిగింది బీసీబీ కేటగిరీలోనే. లైక్ నెక్స్ట్ టీ శ్రీలేఖ, షీ సెక్యూర్డ్ 11th ర్యాంక్ ఇన్ ద ఈసెట్ 2020 అండ్ షీ బిలాంగ్స్ టు ఓసీ కమ్యూనిటీ. దీనికి ఓసీ గర్ల్స్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఆర్ రాహుల్ సెక్యూర్డ్ 14th ర్యాంక్ ఇన్ ద ఈసెట్ ఎగ్జామినేషన్ అండ్ ఈ బిలాంగ్స్ టు SC కమ్యూనిటీ. సో ఈ అబ్బాయికి ఓసీ కేటగిరీ కింద సీట్ వచ్చింది. ఈవెన్ దో ఈ బిలాంగ్స్ టు SC, SCకి బిలాంగ్స్ అయినప్పటికి కూడా అబ్బాయికి వచ్చిన సీట్ ఎక్కడ వచ్చింది? ఓయూ కమ్యూనిటీ కింద వచ్చింది, ఓయూ జనరల్ కింద వచ్చింది. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, రైట్? ఇక్కడ ఆర్ రాహుల్ ఈవెన్ దో బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ, బట్ ఈ అబ్బాయికి అలాట్మెంట్ మాత్రము జనరల్ కేటగిరీ, ఓసీ జనరల్ కేటగిరీ కిందనే సీట్ అలాట్మెంట్ జరిగింది. నెక్స్ట్ V. Prashant Kumar belongs to BCB community, secured 15th rank in the ECET examination and is allotted seat in under OC general category. Even though BCB reservation kunnapadiki, inaki SC reservation unnapadiki, deniki allotment jarigindi, OC kinda maatrame jarigindi. Next MD Tabraz Khan 19th rank secured chesadu, BCE community ki sambandhinchina vadu, ee abbayiki OC general kinde seat allotment jarigindi. రైట్. నెక్స్ట్ డి మేఘన చూసుకుంటే 21st ర్యాంక్ వచ్చింది, బీసీబీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఈవెన్ దో బీసీబీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ తనకు వచ్చింది ఓసీ జనరల్ కిందనే సీట్ అలాట్మెంట్ జరిగింది. ఏ బాలకిషన్ తీసుకుంటే 22nd ర్యాంక్ వచ్చింది, బీసీబీ కమ్యూనిటీ, ఓసీ జనరల్ కింద సీట్ వచ్చింది. ఎండి ఐమాన్ తీసుకుంటే 23 ర్యాంక్, బీసీఈ కమ్యూనిటీ, ఓసీ జనరల్ కింద సీట్ వచ్చింది. కే అఖిల్ 24th ర్యాంక్ సెక్యూర్డ్ అండ్ బీసీబీ కమ్యూనిటీ, ఓసీ జనరల్ కింద సీట్ వచ్చింది. డి దివ్య 28th ర్యాంక్ వచ్చింది తనకి, బీసీబీ కమ్యూనిటీ. ఈవెన్ దో బీసీబీ కమ్యూనిటీ ఉన్నప్పుడు కూడా అందరికీ కూడా ఓసీ జనరల్ కిందనే సీట్స్ అలాట్మెంట్ జరిగినాయి. అంటే దాని మీనింగ్ వాట్? దట్ మీన్స్ వాట్ అంటే ఈ కేటగిరీలో వాళ్ళు రోస్టర్, అంటే ఈ కేటగిరీలో ఇద్దాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ గర్ల్స్లో వచ్చింది, ఓసీ జనరల్ అంటే బాయ్ అని ఉండొచ్చు, గర్ల్ అని ఉండొచ్చు. అంటే ఓసీ గర్ల్స్ అంటే స్పెషల్లీ ఫర్ గర్ల్స్, అంటే గర్ల్స్ ఈ సీటు ఇట్లా ఇద్దాం అనుకున్నారు. ఆ కేటగిరీలో 21st ర్యాంకు ఈ అమ్మాయి ఉంది. ఆ కేటగిరీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, ఓసీ గర్ల్స్ ఇక్కడ ఉంది, ఓసీ గర్ల్స్ ఇక్కడ ఉంది, అంటే ఇద్దరు, అంటే నెంబర్ ఆఫ్ ఇన్ని ఇద్దామని వాళ్ళ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబిలిటీ బట్టి కమిటీ ఏదైతే ఉంటుందో డిసైడ్ అవుతుంది. అది పర్టికులర్గా ఈ వేలో సెలెక్ట్ చేస్తున్నారు అనడానికి ఒక పర్టికులర్ ప్రూఫ్ ఏం లేదు. ఇట్ డిపర్స్. అంటే ఈసారి ఓసీ గర్ల్స్కి ఎక్కువ అవకాశం ఇస్తే నెక్స్ట్ ఓసీ బాయ్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఓసీ జనరల్ కింద ఇచ్చే ఉంటుంది. ఆ రోస్టర్ వేలో వెళ్తున్నాను అనమాట, ఒక పర్టికులర్ ప్యాటర్న్ అంటూ ఓపెన్ సర్క్యులర్ ఏం లేదు. ఈ విధంగా మేము వెళ్తున్నాం చెప్పట్లేదు ఎవరు కూడా. సో దే హ్యావ్ దర్ ఇంటర్నల్ ప్యానల్ అండ్ ఇంటర్నల్ కమ్యూనిటీ, దే ఆర్ డిసైడింగ్ ఇండివిజువల్లీ ఇంటర్నల్లీ. ఓకే రైట్. ఈ విధంగా 12 మెంబర్స్ అలాట్మెంట్ జరిగింది. ఇట్లా ఇక్కడ నుంచి చూస్తే ఎన్ కీర్తన బిలాంగ్స్ టు ఓసీ క్యాస్ట్ అండ్ సెక్యూర్ 30 ర్యాంక్, ఓసీ జనరల్ కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. బిహారిక 35th ర్యాంక్, బీసీబీ కమ్యూనిటీ, బీసీబీ గర్ల్స్ కింద అలాట్మెంట్ జరిగింది. డి సుష్మిత 36th ర్యాంక్, బీసీడీ కమ్యూనిటీ చెందిన అమ్మాయి, బీసీడీ జనరల్ కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. ఎండి ఇమాద్ ఉద్దీన్ 37th ర్యాంక్ సెక్యూర్డ్ అండ్ బీసీఈ కమ్యూనిటీ చెందిన అబ్బాయి, బీసీఈ జనరల్ కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. పి హేమంత్ రావు సెక్యూర్డ్ 59th ర్యాంక్. రిమెంబర్ ర్యాంక్స్ మనము 50 దాటింది, 50 దాటినప్పటికి కూడా ఉస్మానియాలో సీట్ వచ్చింది. జనరల్గా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే టాప్ 10లో అంటే సింగిల్ డిజిట్ వస్తేనే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఇక్కడ సింగిల్ డిజిట్ దాటి 2 డిజిట్ వచ్చిన సీట్లు వచ్చినాయి. 50 దాటిన 59 ర్యాంక్ కూడా ఇలా సీట్ వచ్చింది. ఈ ఎవరైతే హేమంత్ రావు ఉన్నారో ఈ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ అండ్ అలాటెడ్ సీట్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఎస్సీ జనరల్. అండ్ సిహెచ్ భరత్ 75th ర్యాంక్ ఉంది అబ్బాయిది, ఎస్సీ కమ్యూనిటీ చెందిన అబ్బాయి, ఈయన కూడా ఎస్సీ జనరల్ కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. డి సింధు అమ్మాయిని తీసుకుంటే 76th ర్యాంక్ బీసీఏ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి, బీసీఏ జనరల్ కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. చాలామందికి ఉండే ఒక అపోహ ఏంటంటే, ఖచ్చితంగా అనుకుంటారు, సార్ ఎస్సీఓ ఎస్టీ కమ్యూనిటీ ఉన్న అబ్బాయిలకు స్టూడెంట్స్కి జనరల్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా వచ్చే ఛాన్స్ ఉంది సార్, ఉస్మానియాలో నాకు అనకండి సార్, నాకు ఎవరైనా చెప్తుంటే ఫ్యాకల్టీ ఎవరైనా చెప్తే ఏం చెప్తారు? ఖచ్చితంగా బీటెక్ చేస్తే ఇఫ్ యూ హ్యావ్ డ్రీమ్ ఆఫ్ డూయింగ్ ఇంజనీరింగ్ దెన్ వై డోంట్ యూ చూజ్ ఓయూ అండ్ జేఎన్టూ అని సజెస్ట్ చేస్తారు. అయితే ఓయూ జేఎన్టూ రెండు చూసుకున్నా రెండులోనే సీట్స్ అన్ని 6 సీట్స్ మ్యాక్సిమం. మరి 6 సీట్సే ఉంటాయి కదా సార్, 6 సీట్స్ అంటే సింగిల్ డిజిట్ ర్యాంక్ ఉండాలంటున్నారు, నాకేమో 70% ఉంది, 80% ఉంది, నేను చదవలేను ఎక్కువ, నేను కష్టపడలేను ఎక్కువ అనుకుంటే కష్టమైపోతుంది. అంటే నాకు 10th ర్యాంక్ రాదేమో సార్, టాప్ 10లో నేను ఉండరేమో అనుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకు అంటున్న ప్రాబ్లం అంటే, నీ గోల్ ఖచ్చితంగా టాప్ 10లో రావడానికి నువ్వు కష్టపడాలి, ఖచ్చితంగా అంటే యుద్ధం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గెలవడానికి ప్రయత్నించాలి, ఓటమికి కాదు. కానీ గెలుస్తున్న ప్రయత్నంలో నువ్వు ఎక్కడో రావుతావు, జాగ్రత్తగా వినండి. టాప్ 10 ర్యాంక్ గోల్ పెట్టుకొని చేస్తున్నప్పుడు నీకు టాప్ 50 వచ్చినా, టాప్ 75 వచ్చినా, టాప్ 80లో వచ్చినా, ఇక్కడ 76th ర్యాంక్ అమ్మాయి బీసీఏ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ చెందిన ఒక అమ్మాయి టాప్ 80లో వచ్చినప్పటికి కూడా తనకి సీటు అలాట్మెంట్ జరిగింది. అంటే ఇది ఏంటంటే, ఇది అదృష్టం. అయితే అదృష్టంలో ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి 76 వరకు వచ్చారు, అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు 76 ర్యాంక్ అని నీకు వచ్చి ఉండాలి కదా. చెప్పిన అర్థం అవుతుందా? 76 ర్యాంక్ నీకు రాకపోయింది అనుకో, అప్పుడు కష్టమైపోతుంది. సార్ మీరు అనుకోవచ్చు, సార్ 76 ర్యాంక్ వస్తే ఓయూ పెట్టుకోవాలా సార్ అని మనకు చాలామంది సజెషన్స్ అడుగుతుంటారు. నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, మీరు ఏది పెట్టినా పెట్టకపోయినా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ డిఫాల్ట్గా పెట్టండి మీ ర్యాంక్ ఎంత ఉన్నా. ఎందుకంటే దేర్ మైట్ బీ ఛాన్స్ ఆఫ్ లక్. ప్యూర్లీ లక్ అని చెప్పట్లేదు నేను, ఖచ్చితంగా లక్లో నీకు వచ్చేస్తుందని చెప్పట్లేదు నేను. బట్ there is a possibility of getting a seat in Osmania because they are following the roster method. Oka particular method ledu, they are different way lo eltunaru. Ee sari inta rank ki BCA general category ki icharu, next time BCA boy ki ivvochu. Inni seats unte kachithanga next year 20 seats untayi sir ante cheppalem adi kuda. కానీ ఖచ్చితంగా ఉండే సీట్స్ అన్ని 6 seats మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. 6 seats వరకు చూసుకుంటే 15th ర్యాంక్ లాస్ట్. అంటే ఈ అనాలిసిస్ చూసుకుంటే మా సజెషన్ మాత్రం ఖచ్చితంగా సింగిల్ డిజిట్ వస్తే ఖచ్చితంగా 100% మనం ఓయూలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సింగిల్ డిజిట్ రాలేదు, ఖచ్చితంగా 15 వరకు వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 15th ర్యాంక్ వరకు అన్నా వస్తే నీకు పాసిబిలిటీ ఉంటుంది. మరి నా ఇక్కడ 76కి వచ్చింది కదా సార్, మాకు కూడా ఛాన్స్ ఉందంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబిలిటీ బట్టి ఉంటుంది. బట్ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆ అదృష్టం నీకు కావాలనుకుంటే నువ్వు ఇప్పటికైనా ఉండాలి, ఇప్పటికైనా మన ప్రిపరేషన్లో ఉండాలి. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నా, మీకు అర్థమవుతుంది కూడా, రైట్. నెక్స్ట్ వీ విల్ సీ నెక్స్ట్ వన్. ద పి రిషిక 86 ర్యాంక్ ఉంది. ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గర్ల్స్ కేటగిరీ కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. ఏం అనూష 111th ర్యాంక్, ఎస్సీ కమ్యూనిటీ చెందిన అమ్మాయి, ఎస్సీ గర్ల్స్ కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. ఎన్ ప్రకాష్ 168 ర్యాంక్, ఎస్టీ కమ్యూనిటీ బిలాంగ్స్ చెందిన అబ్బాయి, ఎస్టీ జనరల్ కింద సీట్ అలాట్మెంట్ జరిగింది. ద లాస్ట్ పర్సన్ డి స్నేహరాణి 306 ర్యాంక్ వచ్చింది. ఎస్టీ కమ్యూనిటీ చెందిన అమ్మాయి, ఎస్టీ గర్ల్స్ కింద, గర్ల్స్ స్పెషల్ కేటగిరీ కింద తనకు సీట్ అలాట్మెంట్ జరిగింది. అంటే లోయెస్ట్ ర్యాంక్ తీసుకుంటే, హైయెస్ట్ ర్యాంక్ తీసుకుంటే మినిమం ర్యాంక్ 6తో స్టార్ట్ అయింది అలాట్మెంట్. మ్యాక్సిమం ఇక్కడ అలాట్మెంట్ ఎంత ర్యాంక్ వరకు ఆగింది? 306 వరకు ఆగింది. నేను అదే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, ఇప్పటికైనా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ జూన్లో స్టార్ట్ చేసాం కోచింగ్. కొంతమంది హైడ్గా ఉండొచ్చు, ఓకే, నీకు సరైన పర్సంటేజ్ లేకుండొచ్చు. పర్సంటేజ్ డజంట్ కన్ఫర్మ్స్ ద కాంపిటేటివ్ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటే పర్సంటేజ్ అని కొంతమంది మంచి రైటింగ్ ఉండడం వల్ల వస్తుంటుంది. మీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎటువంటి రైటింగ్ అవసరం లేదు. నువ్వు నాలెడ్జ్ ఉందా, అది పెన్ అప్లై చేసావా, నీకు ఆన్సర్ వచ్చిందా, దెర్ విల్ బి 4 options ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఆ 4 options లో నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నావా సరిపోతుంది, అది గుర్తుపెట్టుకో. ఆ 4 options లో ఏదో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నావా సరిపోతుంది, అంతే. ఇక్కడ రైటింగ్కి సంబంధం లేదు. కొంతమందికి రైటింగ్ బాగుండడం వల్ల కొన్ని పర్సంటేజ్ బాగుండొచ్చు, తప్పులేదు, ఇక్కడ సంబంధం లేదు. అంటే నీకు పర్సంటేజ్తో సంబంధం లేకుండా నీకు ఎవరినైనా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి, కరెక్ట్ టీచింగ్ ఇచ్చి, కరెక్ట్ టెస్టింగ్ చేస్తూ బెటర్ ర్యాంక్ top 10లో ర్యాంక్లో చేయడానికి సాయి మీద రెడీగా ఉంది. సాయి మీద .in యాప్ ద్వారా మనం రెగ్యులర్గా మీకు గైడ్ చేస్తున్నాం. మన గైడెన్స్ ఫాలో అవుతూ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా top 10లో రావడానికి ఏదైతే మనకు ప్రీ ప్లాన్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉండాలనో అది ఉంది. ఒకవేళ నీ గోల్ ఖచ్చితంగా ఓయూలో చేయాలని ఉంటే, గోల్ అంతా మాత్రం సరిపోదు. గోల్ అంటే ఏం చేయాలి? గోల్ అందరికీ ఉంటుంది. గోల్ ఏదైతే అవసరమో దానికి యాక్షన్ ప్లాన్ చేయాలి. యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి? నాకు top 10లో రావాలి. top 10లో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? మినిమం 160 marks రావాలి. 160 marks రావాలంటే నేను ఎంపీస్లో ఎలా స్కోర్ చేయాలి, ఇంజనీరింగ్లో ఎలా స్కోర్ చేయాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? రఫ్గా తీసుకుంటే మనకు 6 to 8 months కూడా లేదు. నీకు ఇందులో మళ్ళీ నీ అకాడమిక్ ఉండొచ్చు, నీ ట్రైనింగ్ ఉండొచ్చు, ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంటాయి. సో దాట్స్ వై మనకి ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. డైలీ అట్లీస్ట్ 2 hours 3 hours స్పెండ్ చేయండి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మనం ఏదైతే ఈరోజు అయితే ధోని కానీ విరాట్ కోహ్లీ కానీ మనం అభిమానిస్తూ ఫాలో అయ్యే వాళ్ళు ఒక్క రోజులో అయిపోరు కదా ఛాంపియన్స్. వాళ్ళు 11 or 8 years నుంచి చిన్నప్పటి నుంచి ఎవ్రీడే మార్నింగ్ వెళ్తూ ప్రాక్టీస్ చేస్తుంటారు. మ్యాచ్ ఉన్నా లేకున్నా ఎవ్రీడే వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీడే చేయాలి. మరి మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు, మీరు డిప్లొమా అవుతున్నారు, ఫ్యూచర్లో ఈసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు, ఈసెట్కి ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నారో చెప్పండి. మీ మనసు మీద మీరు చేతేసుకొని మా ఆత్మస్థైర్యంతో ఆత్మసాక్షిగా మీరు క్వశ్చన్ చేసుకోండి. మీ కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి, మీ కెరీర్ గురించి, మీకు మంచి ర్యాంక్ రావడానికి మీరు డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నారు? దీనికి సాకులు చెప్పద్దండి దయచేసి. నాకు ఇన్స్టిట్యూట్ ఓపెన్ లేదు, ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిన వెళ్తాను, ఇవి కాదండి. అలా అనుకుంటే మన కోహ్లీలు, ధోనీలు రారు కదా, సచిన్లు రారు కదా. అంటే నేనేమంటాను, నువ్వు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నావు, నువ్వు ఫ్యూచర్లో ఈసెట్ ఎగ్జామ్ రాయబోతున్నావు. ఆ ఈసెట్ ఎగ్జామ్ గురించి ఎంత నేర్చుకుంటున్నావు? రోజు గంట నేర్చుకుంటున్నావా, 2 గంటలు నేర్చుకుంటున్నావా, 3 గంటలు నేర్చుకుంటున్నావా, 4 గంటలు నేర్చుకుంటున్నావా, లేదా డే మొత్తం నాకే స్పెండ్ చేస్తున్నావా అని చూసుకోవాలి. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది. ఈవెన్ దో టాప్ 10లో రాకపోయినా టాప్ 300లో వచ్చిన వాళ్ళకు కూడా సీట్ అలాట్ అయ్యింది ఓయూలో. అంటే అది అదృష్టం వల్ల అయిందంటున్నాను, లక్ వల్ల అయిందంటున్నాను. సో ఆ అదృష్టం కనీసం నీకు వరించాలంటే నువ్వు కనీసం అక్కడ దగ్గర ఉండాలి కదా. అంటే టాప్ 10లో నువ్వు గోల్ పెట్టి రాసినప్పుడు ఖచ్చితంగా టాప్ 100లో వస్తుంది. ఇది రాకపోయినా టాప్ 100 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 1000 లోపు ఉంటుంది. 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉన్న ఏ స్టూడెంట్కైనా గవర్నమెంట్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేయడానికి విల్లింగ్గా ఉంది. నీకు అప్పుడు ఏ కాలేజీలో సీట్ వచ్చినా, ఈవెన్ దో ఓయూ జేఎన్టీలో మనం రెడీ ప్లాన్ చేసుకుంటున్నాము, రాకపోయినా టాప్ 10 కాలేజీలో సీట్ వస్తుంది. నీకుండే స్కిల్స్ కానీ, అక్కడ ఉండే క్లైమేట్ కానీ, అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా నువ్వు ఎన్హాన్స్ చేసుకోగలుగుతావు. నీ నాలెడ్జ్కి, ఫ్యూచర్ కెరీర్కి నీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. This is all about the allotment details of OU Computer Science stream. Thank you so much for watching. This is Mukesh Bijja signing off. Thank you so much.